హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము మీకు తాటికాయతో ఇడ్లీలు, అదే పిండితో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాము. దీనికోసం ముందుగా ఇలా తాటికాయలు తీసుకొని కింద ఏదైనా పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకొని ఇలా నేలకు వేసి కొట్టాలి. ఇలా కొట్టినప్పుడు మధ్యలో స్ప్లిట్ అనేది వస్తుందన్నమాట. ఆ స్ప్లిట్ ని పట్టుకునే మనం కాయని వలుచుకోవాలి. కాయని ఇలా వలుచుకున్నాక పైన ఉన్న బ్లాక్ స్కిన్ ఇంకా ముచ్చుకుని కూడా తీసేసుకోవాలి. ఈ తాటికాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరంలో అతివేడిని తగ్గిస్తుంది. దీనిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, కార్బోహైడ్రేట్ పుష్కలంగా లభిస్తాయి. మైగ్రేన్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, పిల్లలకు హైట్ పెరగడానికి ఉపయోగపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇలా దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఒక్క కాయల వల్లే కాదు, దీని ఆకులు, చెట్టు బెరడు కూడా పూర్వకాలం ఇంటి నిర్మాణాల్లో ఉపయోగపడేవి. దీని ఆకులతో విసునుకర్ర కూడా తయారు చేసేవారు. తాటికాయ అంటే ప్రత్యేకించి చెట్టేమీ కాదు. తాటి ముంజులను చెట్టుకలా వదిలేస్తే అవి ముదిరి తాటికాయలవుతాయన్నమాట. అందుకే వీటికి మూడు టెంకలుంటాయి. ఇలా పీచునంతా సెపరేట్ చేసేసుకున్నాక ఒక్కొక్క టెంకను తీసుకుని వీడియోలో చూపించినట్టు కాస్త నీళ్లు చిలకరించుకుని వీడియోలో చూపించినట్టు పీచును కాస్త పిసకాలి. ఇలా చేయడం వల్ల పీచు నాని గుజ్జు బాగా వస్తుంది. ఇలాగే మిగతా టెంకల్ని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లో జల్లెడను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం తడి చేసుకున్న టెంకల్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు వలకి రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు మాత్రమే దిగి పీచు దిగకుండా ఉంటుంది. కొంతమంది చేత్తో కూడా తీస్తారు, కానీ అలా తీయడం వల్ల మనకి పీచు అనేది దిగిపోతుంది. ఇలా వల మీద రబ్ చేయడం వల్ల పీచు దిగకుండా గుజ్జు చక్కగా వస్తుంది. ఇలాగే మిగతా టెంకల నుండి కూడా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తాటి గుజ్జు, అరకప్పు బెల్లం, ఒకటిన్నర కప్పు ఇడ్లీ నూకని నీళ్లతో బాగా కడిగి వాటర్ లేకుండా పిండుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ మూడిటిని వేసి బెల్లం కరిగి మూడు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అరకప్పు బెల్లం అయితే మేము చెప్పిన క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం తీపి ఇంకాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న పిండిని ఇడ్లీ రేకులు తీసుకొని ఈ పిండిని దాంట్లో వేసుకుని ఇడ్లీల్లా పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తాటి ఇడ్లీలు రెడీ. ఇవి వేడిగా ఉన్నప్పటికన్నా చల్లారితే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో తాటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మేము చెప్పిన బ్యాటర్తో ఇడ్లీలే కాదు పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద స్టవ్ సిమ్లో పెట్టుకుని గుంత పునుకులు వేసుకునే గిన్నె పెట్టి ఆయిల్ని బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఇడ్లీకి కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒకవైపు బాగా కాలేంత వరకు కుక్ చేసుకుని రెండవ వైపుకు కూడా తిప్పుకొని కుక్ చేసుకోవాలి. గుంత పునుకులు చేసేటప్పుడు ఎప్పుడు మధ్యలోవి త్వరగా కుక్ అయిపోతాయి, చివర్లో ఉన్నవి కొంచెం లేట్గా కుక్ అవుతాయి. ఇలా కుక్ చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొంగనాలు రెడీ అయినట్టే. చూసారా, మీరు ఒక్క బ్యాటర్ కలుపుకుంటే చాలు, రెండు వంటకాలు రెడీ అయిపోయినట్టే. ఒకటి లెస్ ఆయిల్తో, ఒకటి నో ఆయిల్తో.
ఈ పొంగనాలు కూడా వేడి మీద కన్నా చల్లారితేనే టేస్ట్గా ఉంటాయి. మీకు నచ్చాయా తాటి ఇడ్లీలు, తాటి పొంగనాలు? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.